చిత్తూరు జిల్లా కుప్పంలో ద్విచక్ర వాహనాల దొంగలను అర్బన్ సిఐ శ్రీధర్ చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వీరి నుంచి 20 ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను రికవరీ చేశారు. కుప్పం మండలం రాగిమానమిట్ట గ్రామానికి చెందిన అమానుల్లా కంగుంది పాలారు గ్రామానికి చెందిన అబుతాఫీర్ అనే యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పదిహేడవ తారీఖు జూన్ 17వ తారీఖున కుప్పంసి అయిన నేను నా సిబ్బంది శివకుమార్ తర్వాత స్పెషల్ కాపీ కాన్స్టేబుల్స్ విజిలాపురం క్రాస్ కుప్పం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా అక్కడ అనుమానాస్పద ఇద్దరు వ్యక్తులు కనిపించడం అయింది. వారిని విచారించగా వారి వద్ద ఒక స్టోలన్ ఆటో రిక్షా సుమారు ఒక 20 రోజుల కిందట మన కుప్పం ఎండిఓ ఆఫీస్ దగ్గర గల ఆటో స్టాండ్లో దొంగిలించబడింది. అదేవిధంగా కుప్పం పట్టణానికి చెందిన 2 మోటార్ సైకిల్ కూడా దొంగిలించబడినాయి. మొత్తం ఈ 3 వెహికల్స్తో పాటు ఇంకా 17 ద్విచక్ర వాహనాలు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నాము. వారి నూరు వచ్చి అమానుల్లా రాజమాన్యత గ్రామం, అబుతాహిర్ కంగుంది, ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం 17 ద్విచక్ర వాహనాలు చుట్టుపక్కల కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనం చేసినట్టు వారు ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ డేటా మెసేజెస్ పెట్టి వారు అక్కడ వాహనాలు పోయిన వాహనదారులు వస్తే వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మొత్తం ఒక ఆటో తర్వాత 20 మోటార్స్ ఉంది, టోటల్ 20. మొత్తం ఈ దొంగలించబడిన ఈరోజు మనం స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు 9 లక్షల వరకు ఉంటుంది.